శోభ అయితే హెల్మెట్ అయిపోయింది ఎనివే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అయితే జరిగింది ఇంటర్వ్యూలో గీతు శోభాని క్వశ్చన్స్ అడిగిందా లేకపోతే శోభా గీతని క్వశ్చన్స్ అడిగిందా అనేది అయితే ట్విస్ట్ ఎందుకంటే శోభా క్యారెక్టర్కి శోభానే రీక్వశన్ చేస్తుంది అనేది అందరూ అనుకునే విషయమే బట్ ఇక్కడ మాత్రం శోభ అందరికీ తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అదే చెప్పింది ఇంటర్వ్యూలో అయితే గీతూ అడిగే ప్రశ్నలకి శోభ గట్టిగానే ఆన్సర్ చేసింది ఎలాగో మీరు బిగ్ బాస్ హౌస్లో నుంచే వచ్చారు కదా అని రీకశన్ కూడా చేసింది ఎనీవే అక్కడ శోభా రియలైజేషన్ అయినది ఏంటంటే శివాజీ సార్ లాగానే ఉండాలని అయితే తెలుసుకుంది ఎందుకంటే అమర్దీప్ అన్న మాట అయితే తెలుసుకుంది తను ఏమన్నాడు బ్యాచ్ పెంచింగ్ అన్నాడు తనని అయితే అదైతే తను ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ అనుకుంటా మేబీ తన నుంచి అమర్నే నేను సపోర్ట్ చేస్తా అన్న ఆమె అమర్ ఫోటోని టక్కా టక్కా ఇరిపేసింది అలాగే ప్రియాంకది కూడా బెస్ట్ ఫ్రెండ్ అంది కానీ బెస్ట్ ఫ్రెండ్ కాకపోయింది ఆఖర్లో ఎనీవే అలాగే టేస్టీ తేజతో కూడా నువ్వు లేకపోతే హౌస్లో ఉండలేను అంది బట్ కానీ టేస్టీ తేజని ఎందుకు తలవలేదు అని అడిగితే నేను టేస్టీ తేజ కోసం రాలేదు బిగ్ బాస్ హౌస్కి అని అయితే క్లారిటీ ఇచ్చింది శోభ ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చింది నైన్ ఏంటో చూపించుకుందామని తన ఆఖరికి తన క్యారెక్టర్ మౌనితగా చూపించుకుందా శోభా శెట్టిగా చూపించుకుందా అనేది అయితే క్వశ్చన్ అయితే రేజ్ అయింది నేను బిగ్ బాస్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది శోభ అయితే చాలామంది ఎందుకో తెలియదు శోభా వెళ్ళిపోవడంతో చాలా అబ్బా సూపర్ భలే మంచిగా వెళ్ళిపోయింది శోభా అంటున్నారు కానీ ఎండ్ ఆఫ్ ద డే వీకే వెళ్ళింది కదా సిక్స్ వీక్స్ సెవెన్ వీక్స్ ముందు వెళ్తే అది వేరుగా ఉండేది ఎనీవే అమర్దీప్ ప్రియాంక గేమ్ ఏమన్నా కనిపించేదేమో బట్ వీళ్ళిద్దరిది గ్రూప్ వీళ్ళ ముగ్గురిది గ్రూప్ గిజం గేమ్ అని అయితే క్లారిటీ వచ్చింది అలాగే ఎండింగ్లో ఎందుకో తెలియదు శోభా వెళ్ళేటప్పుడు అర్జున్ నువ్వే విన్ అవ్వాలి అర్జున్ నీకే సపోర్ట్ చేస్తున్నా అంది ఎందుకు తన మైండ్ గేమ్ ఇంకా ప్లే చేస్తుందా అనేది అయితే క్లారిటీ లేదు ఎనీవే బీబీ సెవెన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి